ఈ రోజుని దేశవ్యాప్తంగా అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ యొక్క శతవార్షికోత్సవాన్ని ప్రారంభిస్తుంది. 1920 అక్టోబర్ 31 ఈరోజు ఈ దేశంలోని కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి చట్టం ఆ రోజు గుర్తిస్తుంది. దేశం 1926 ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి యాజమాన్యాలతోని విభేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి పారిశ్రామిక వివాదాల చట్టం 1935 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాతే బోనస్ యాక్ట్ కానివ్వండి, పిఎఫ్ యాక్ట్ కానివ్వండి, ఈఎస్ఏ యాక్ట్ కానివ్వండి, అలాగే కనీస వేతన చట్టం కానివ్వండి, ఖచ్చితంగా వేతన పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానివ్వండి, సెలవులకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, ఈ చట్టాలన్నీ సాధించి ఒక పక్కన ఏఐటీసీ దేశంలో అప్పుడే ఆవిర్భవిస్తున్నటువంటి కార్మిక వర్గం యొక్క హక్కులు సాధన కోసం పనిచేస్తూనే అదే సందర్భంలోనే స్వతంత్ర ఉద్యమంలో కార్మిక వర్గాన్ని మొత్తాన్ని భాగస్వామ్యం చేయడంలోని ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేయడమే కాదు, పేదరిక నిర్మూలనకి సంబంధించి పేదల హక్కుల కోసం ఇతర సామాజిక ఉద్యమాలను కూడా ప్రముఖంగా ఆ రోజు ఏఐటీసీ ఈ దేశంలో నిర్వహించింది. ఇంతటి ఘన చరిత్ర ఈ దేశంలో ఏ కార్మిక సంఘానికి లేదు. మరి అటువంటి కార్మిక సంఘం యొక్క శతవార్షికోత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ రోజు నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ అప్పనంగా ప్రజల ఆస్తులతో కూడబెట్టినటువంటి సృష్టించినటువంటి ఆ సంపద అంతా కూడా ఈరోజు అదానీలకి అంబానీలకి ఇతర ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి ప్రయత్నాలకి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గమే కాదు ఇతర భారతీయ సమాజాన్ని కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున దేశంలోని ఇటువంటి విధానాలకి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే విధానాలకి ప్రైవేటీకరణ విధానాలకి కార్మిక హక్కుల్ని ఇతర పేద ప్రజల హక్కుల్ని హరించేటటువంటి విధానాలకి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం చేయడానికి ఈ శతవార్షికోత్సవాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. మరి ఈ సందర్భంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెలకి దిగుతూ ఉన్నారు. ఈ సమ్మెలు ఈసారి ఒకరోజు రెండు రోజులు సమ్మెలు కాదు, దేశంలోని రక్షణ రంగానికి స్వావలంబన కలగజేస్తూ రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఉత్పత్తుల్ని తయారు చేసేటటువంటి 56 ఆర్డినెన్స్ కంపెనీల్ని ప్రైవేటీకరణ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ ఆర్డినెన్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా నెల రోజులు సమ్మెకి పిలుపివ్వడం, ఆ సమ్మెని ప్రారంభించి ఒక వారం రోజులు అయిన తర్వాత కార్మికుల ఐక్యతని చూసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా విచ్ఛిన్నానికి అవకాశం లేకపోవడంతో ఆఖరికి కార్మిక ఐక్యత ముందు ఈ ప్రభుత్వం తల వంచి దిగుచ్చి మేము ప్రైవేటీకరణాన్ని వాయిదా వేసుకుంటున్నామని చెప్పని ప్రకటన చేస్తే సమ్మెను కూడా వాయిదా వేసుకున్నాం. ఈరోజు